ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్ అంటే ఇంటి కోడి కూర కన్నా పక్కింటి పప్పు కూరే బాగుంటుంది అన్న చందంగా తయారైంది నేడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. తెలుగులో యంగ్ హీరోలు, సూపర్ స్టార్, మెగాస్టార్ వాళ్ల వారసులు ఎంతో మంది ఉన్నా సరే మన దర్శక నిర్మాతలు తమిళ హీరోల వెంబడి పట్టడం వెనక ఆంతర్యం చిక్కడం లేదు. ఒకప్పుడు కమల్ రజనీలను కూడా మన వాళ్ళు ఆదరించారు, కానీ మన దర్శక నిర్మాతలు ఎప్పుడు వారి వెంట పడలేదు. కానీ ఇప్పుడు మన నిర్మాతలే వారి వెనకాల పట్టం చర్చనీయాంశమైంది. విజయ్ వారసుడు ధనుష్ సార్ తర్వాత తెలుగు దర్శకుల చూపు తమిళ హీరోల మీద పడింది. కార్తి, సూర్య, విజయ్ లాంటి పాపులర్ హీరోలకు సరిపడా కథలు ఉండడానికి మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మన నిర్మాతలు కూడా తమిళ హీరోలతో సినిమాలు నిర్మించడానికి రెడీగా ఉన్నారు. తెలుగు హీరోలు రెమ్యునరేషన్ పెంచుతూ స్క్రిప్టుల్లో కాళ్ళు వేళ్లు పెడుతూ పానిండియా జపాన్ని చేస్తూ ఉండడంతో విసిగిపోయిన మన దర్శకులు దానికి తగ్గినట్లే వ్యవహరిస్తూ ఉండడంతో తెలుగు నిర్మాతలు పక్క చూపులు చూడాల్సి వస్తోంది. పైగా తమిళంలో పెద్ద నిర్మాతలు తగ్గిపోతున్నారు. ముందుగా ఆశ్యన్ సునీల్ తెలుగు దర్శకుడు అనిదీప్ను తీసుకెళ్లి ప్రిన్స్ సినిమా తీశారు. పెద్దగా అడగకపోయినా కొంత వెనక్కిచ్చుకున్నా కూడా మంచి లాభాలే మిగిలాయి. తర్వాత ధనుష్, శేఖర్ కమల సినిమా ప్లాన్ చేశారు. కానీ ఈలోగా ధనుష్ వెంకీ అట్లూరి సినిమా వచ్చింది. అది కూడా మంచి లాభాలు సొంతం చేసుకుంది. మరోపక్కన విజయ్తో దిల్రాజు భారీ సినిమాను తీశారు. వంశీ పైడిపల్లిని తీసుకెళ్లి అది కూడా మంచి లాభాలే ఇచ్చింది. ఆయనే మరో సినిమాను శంకర్, రామ్ చరణ్తో చేస్తున్నారు. విజయ్తో ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు దర్శకులు పలువురు ఇప్పుడు విజయ్, కార్తి, సూర్యలకు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా యశ్ వైపు కూడా ఓ చూపు వేసి ఉంచారు. రజనీకాంత్ కూడా తెలుగు దర్శకులు సరైన కథ తెస్తే చేసే ఆలోచనలో ఉన్నారు. గోపీచంద్, మల్నేని, బాబీ లాంటి హిట్ డైరెక్టర్లకు తెలుగులో రెడీగా హీరోలు లేరు. అందుకే వాళ్ళకి ఆప్షన్ పక్క భాష హీరోలే. ఇలాగే హిట్లిచ్చి కూడా ఇంకా చాలామంది ఆన్లైన్లో అలా ఉన్నారు. మరోపక్కన నిర్మాతలు చకచకా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు, కానీ ప్రాజెక్ట్లే దొరకటం లేదు.